ఈరోజు ఆగస్టు 15 రావా, ఇవాళ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు రావా, ఒక మినిస్టర్ పదవి దానం చేయడు రావా. ఏంటా నటువంటి నిమిషం పోతలకి, ఇదేమి స్వతంత్రం రావా, అడుక్కోవడం కూడా నేరమా రావా? అవును, అడుక్కోవడం కూడా నేరమే పోతలకి. డబ్బులు అడుక్కుంటే నేరమే, ఆ సంగతి నాకు తెలుసు. నీ అడుక్కునేది మినిస్టర్ పదవి, ఇది రాయల బైకి గిరా రావా, అడు తప్పుకో, లేకపోతే వాటేసుకోండి. ఒక్క మంత్రి పది దానం చేయడి రావా, స్టేట్ అయినా పర్వాలేదు రావా, సెంట్రల్ అయినా పర్వాలేదు రావా, ఒక్క మంత్రి పదవి. ఒక్క మంత్రి పదవి దానం చేస్తే ఏం చేస్తావు రామా? మనిషి మనిషికి ఇల్లు, తిండి, బట్ట ఉచితం. ఇంకా ఏం చేస్తావు రామా? ఇంటికో గుయ్యి తెప్పిస్తారు రావా. ఆ తర్వాత నీ కుష్టు దేశం మొత్తానికి అంటిస్తావా రామా? రండి, ఇదిగో తీసుకో, వెళ్ళు వెళ్ళు. ఏమే నలుగురిలో నన్నే అవమానిస్తావంటే? ఊరి రాక్షసుడా? నాకేం తెలియదు. ఎర్రన్న బాబు, ఇట్లాంటి రాక్షస మూకని ఉప్పు పాత్ర పెట్టాలి. నిద్రలేపడానికి నిజం గొంతు చించుకొని పిలుస్తుంది మిస్టర్ జస్టిస్.
శవం. స్వతంత్ర భారతదేశంలో కలవాణి కామానికి బలైపోయిన ఓ అమ్మాయి శవం. అయితే ఇక్కడికి ఎందుకు తెచ్చారు? న్యాయం కోసం. అది కోర్టులో చెప్పబడుతుంది. ప్రస్తుతం న్యాయస్థానం నిద్రపోతుంది. న్యాయాధిపతిగా మీరైనా అన్యాయాన్ని కాపాడగలరేమోనని మీ వద్దకు తీసుకొచ్చాను. నేనెంతటి న్యాయాధిపతినైనా విచారణ జరగవలసింది కోర్టులో. హంతకుడు కళ్ళెదురుగానే పట్టుబడితే ఇంకా కోర్టులు విచారణ అని ఆలోచిస్తున్నారా మిస్టర్ జస్టిస్? ఎవరి నేరం చేసింది ఈ కిరాతకుడే. అయితే వెంటనే పోలీస్ స్టేషన్లో అప్పగించక ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? అక్కడ రాత్రి పగలు అధికారం టేబుల్ మీద రాజకీయాలు జూదం ఆడుకుంటున్నాయి. లాకప్పుల్లోనే హత్యలు మానభంగాలు సజావుగా సాగిపోతున్నాయి. డోంట్ బి ఫూలిష్. చట్టరీత్యా జరగవలసిన దర్యాప్తులు విచారణ లేకుండా శిక్ష విధించే అధికారం ఎవరికీ లేదు. అందుకే ఈ దేశంలో మానాలకు ప్రాణాలకు రక్షణ లేక గంటకు అబల ఈ విధంగానే బలైపోతుంది. చూడు మిస్టర్, వెర్రి ఆవేశంలో చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవాలనో లేక చట్టాన్ని మార్చాలనో ప్రయత్నించను. చట్టాలను చేత పట్టుకున్నది, చట్టాలను మార్చుతున్నది పూటకో పార్టీ మార్చే రాజకీయ వ్యభిచారులు గాని నేను కాదు మిస్టర్ జస్టిస్. మీ ఇంటి కాడేదో గొప్ప న్యాయం జరుగుతుందని ఏలకి తీసుకొస్తే హీటన్న మాట నువ్వు చెప్పే న్యాయం కుళ్ళిపోయిన న్యాయం చచ్చిపోయిన న్యాయం చచ్చిపోయిన న్యాయం. న్యాయాన్ని ప్రేమించినందుకు. ఏ సోపుగాడు బావిలో, ఆ ఎర్రన్నగాడు జైల్లో. ఇక మనకెదురే ఉంది డాడీ. ఏమిటిది? ప్రపంచంలో కన్న తల్లినైనా మర్చిపోతాం గానీ డబ్బును చూసి ఇదేమిటని అడుగుతారటయ్యా ఎవరైనా? అవునది డబ్బే, నాకెందుకు ఇస్తున్నట్టు? మరేం లేదు, సచ్చిన సీతమ్మ 3 నెలలు కడుపొచ్చి ఆత్మహత్య చేసుకుందని పోస్ట్ మార్టం రిపోర్ట్ తయారు చేయాలి, అందుకే ఈ ఫీజు. నో, మా పోస్ట్ మార్టం రిపోర్ట్ అందుకు ఒప్పుకోదు. అయినా శవానికి కడుపు ఎలా వస్తుంది? ఎలా వస్తుందా? మళ్ళీ మళ్ళీ ఇదే ప్రశ్న అడిగావనుకో, రేపు ఇదే సమయానికి నీ కూతురు శవం కావచ్చు, ఆ శవానికి కడుపు రావచ్చు. అంత మాట అనకండి, ఇది డబ్బు అన్నది ఎంత నిజము, సీతమ్మ కడుపొచ్చి ఆత్మహత్య చేసుకున్న కూడా అంతే నిజం. మిస్టర్ ఎర్రన్న, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? నే చెప్పవలసింది జనమే చెప్తున్నారు, వినబడలేదా మిస్టర్ జస్టిస్? సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్.
ఈ నాలుగు గోడల నడి మధ్య సైలెన్స్ చెప్పగలరు గాని జనగర్జనకు సైలెన్స్ చెప్పగలరా మిస్టర్ జస్టిస్? మిస్టర్ ఎర్రన్న, నిజాన్ని నిరూపించే శక్తి మీకుంటే నేరస్తుడు ఎంతటి వారైనా తప్పక శిక్షింపబడతాడు. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. న్యాయస్థానం గౌరవం నిలవాలంటే సీతను దారుణంగా హత్య చేసిన ఆ హంతకుణ్ణి ప్రవేశపెట్టండి. ప్రజాపతి, ప్రజాపతి, ప్రజాపతి. ఇది చాలా అన్యాయం సార్. పరశ్రీ వయసులో వచ్చినదైతే చెల్లెని, పెద్దదైతే తల్లి అని పిలిచే నేను ఇంత ఘోరం చేశానంటే మీరు నమ్ముతున్నారా సార్? ఆ రోజు అంత రాత్రిప్పుడు పార్కు కిందకి వెళ్ళాం. మహానుభావులందరూ పార్క్ లైట్ల కింద చదువుకొని గొప్పవారయ్యారని తెలుసుకుని వారి అడుగుజాడల్లో నడుచుకుందామని పార్క్ వెళ్ళాం సార్. నమ్మండి మిస్టర్ జస్టిస్, ఏసీ రూముల్లో ఫోమ్ బెడ్ల పైన పెరిగిన ఈ జాతి మృగం చదువు కోసం పార్కుకు వెళ్ళాడట. ఆర్ఆర్, ఆర్ఆర్, అక్కడేం జరిగింది? చెప్పడానికి కూడా నోరు రావటం లేదు సార్. ఈ ఎర్రన్న పాపం ఆ సీతని నిర్దాక్షిణ్యంగా రేప్ చేసి చంపేశాడండి. ఆ సమయంలో నేను చూశానని ఆ నేరం నా మీద వేయటానికి నన్ను తీసుకొచ్చాడు సార్. ఆర్ఆర్, ఆర్ఆర్. వేర్ ఇస్ లా అండ్ ఆర్డర్ మిస్టర్ జస్టిస్? న్యాయదేవత నడి బజార్లో రెక్కలు తెగిన పక్షిలా నేల కూలి విలవిలలాడిపోతుంది. ఇలాంటి వాణ్ణి నిండు కోర్టులో నిలువున నరికితే గాని న్యాయదేవతకు తిరిగి నోరు రాదు. న్యాయాన్ని కాపాడటం మా బాధ్యత. ఓయినో అయితే నెక్స్ట్. అవును సార్, మా పది చెప్పింది అక్షరాలా నిజం. ఆ రోజు ఎర్రన్నే సీతను చంపి అడ్డొచ్చిన మమ్మల్ని కొట్టి మా పతిని అన్యాయంగా లాక్కెళ్ళాడు. నమస్కారం సార్. మా పతి నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకుడు. వాడు ఈ పని చేశాడంటే మీరు నమ్ముతారా సార్? మా పతి అమ్మాయిని చూస్తే ఆవిడ దూరం పరిగెత్తాడు. ఈ విషయం మమ్మల్నే కాదు, కాలేజీలో ఎవరినైనా చెప్తారు. యువర్ ఆనర్, పరోపకర్ రావు గారి ఫోన్ మాకు అందగానే ఈ అరాచకానికి కారణమైన ఎర్రన్నను మీ సమక్షంలోనే అరెస్ట్ చేశాం. మా అబ్బాయి ఎలాంటి వాడో ఈ పట్టణానికి తెలుసు, నేను ఎలాంటి వాడినో ఈ జిల్లాకు తెలుసు, మా వంశం ఎలాంటిదో ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఇంకా మా వాడు నేరస్తుడని మీరు నమ్ముతున్నారా మిలా? సీత పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం శవాన్ని పరీక్షించగా ఆమె 3 నెలల గర్భవతి అని, విషమంగా ఆత్మహత్య చేసుకుందని రుజువైంది. ఎనీ క్రాస్ క్వశ్చన్ మిస్టర్ ఎర్రన్న? వద్దు సార్. మలినానికి అలవాటు పడిన కుక్కను, లంచాలకు అలవాటు పడిన గాడిదను ఎంతడిగినా నిజం రాదు. చనిపోయిన సీత తండ్రిని ప్రవేశపెట్టండి. బైరాగి, బైరాగి, బైరాగి. ధర్మప్రభువులు, కడుపు కోతతో కుమిలిపోతున్న నేను నిజం చెప్తున్నాను బాబు. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. సీత నా కన్న కూతురు. సీత డబ్బు కోసం ఎక్కడో కాలు జారింది బాబు. కడుపులో పెరిగే పాపానికి జవాబు చెప్పలేక విషం మింగింది బాబు. కోసుల కోసం కన్న కూతురు శవాన్ని తరుస్తా ఉంటా. నిన్ను, నిన్ను బాస్టర్డ్. ఉంది మ్యాడ్ మిస్టర్ ఎర్రన్న, నో లిజన్ ద జడ్జిమెంట్. ప్రజాపతి హత్య చేశారనడానికి ఆధారాలు లేకపోవడాన అతన్ని వదిలివేయడమైనది. సీత చావుకు చెలించిపోయిన ఎర్రన్న ఆవేశంలో ఆమె శవాన్ని తీసుకొచ్చిన అది సంఘపరమైన బాధ్యతగా భావించి అతన్ని క్షమించడమైనది. ప్రతి వ్యక్తి తనకు కల్పించిన అన్యాయాన్ని అడ్డుకోవాలని చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే దేశం ప్రతిక్షణం కురుక్షేత్రమవుతుంది. ఈ నిజాన్ని ఎర్రన్న గుర్తుంచుకోవాలని న్యాయస్థానం సలహా ఇస్తుంది. గుర్తుంది మిస్టర్ జస్టిస్. ఈ కోర్టుకి కళ్ళే కాదు చెవులు కూడా లేవని బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్. కానీ మీరిలాగే నిజం గొంతు నులిమి అబద్ధాన్ని అందలం ఎక్కిస్తూ ఉంటే ఎరుపెక్కిన ప్రజ విప్లవించక తప్పదని గుర్తుంచుకోండి.